మీరున్న చోట నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. చాలా మంది అడుగుతున్నటువంటిది స్పెషల్ క్లాసు, క్లాసెస్, జనరల్ క్లాసెస్ ఎప్పుడుంటాయి, ఎక్కడుంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ కొంతమంది ప్లేసెస్ కూడా డిసైడ్ చేసి వాళ్ళే చెప్పేస్తున్నారు. పలాన చోట అంటే గుంటూరులో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, విజయవాడలో పెట్టండి, అండ్ బెంగళూరులో పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది కూడా వరంగల్లో కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఖమ్మంలో అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్లాస్ అవేర్నెస్ ఆ విధంగా ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో క్లాసెస్ అంటే మనం వీడియోస్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందండి? 2023 ఆగస్ట్ 27 మనకు విజయవాడలో ఉంటుంది, సెప్టెంబర్ 10 కర్నూలులో ఉంటుందండి, సెప్టెంబర్ 24 రాజమండ్రిలో ఉంటుంది, అక్టోబర్ 2 అనంతపురంలో ఉంటుందండి, అక్టోబర్ 15 తిరుపతిలో ఉంటుంది, అక్టోబర్ 29 మళ్ళీ వైజాగ్లో క్లాస్ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క టైంని బట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే క్లాసులు చాలా రష్గా పోతున్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అంటే జరిగిందండి, అంటే అసాధ్యాన్ని కూడా తెలియకుండా నేచర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అని, అంటే సాధ్యపడేలా చేస్తుంది అని. అది కూడా ఏ విధంగా అంటే ఒక పేదవాడు ఎవరికైనా సరే పైన హెలికాప్టర్కి ట్రావెల్ చేయాలని ఉంటుంది ఆలోచన, పిల్లవాడు ఒక చిన్నపిల్లవాడు. సో అతని కోరిక ఏ విధంగా తీరింది, దానికి నేచర్ ఏ విధంగా సపోర్ట్ చేసింది అని, అంటే నేచర్ కెలామిటీలో ఉండేటువంటి ఒక పర్సన్ని అదే హెలికాప్టర్ వచ్చి సేవ్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ని, అది ఏ రకంగా అన్నా సరే దాన్ని క్లియర్ చేయడం జరిగింది. చాలా బాగుందండి. అదే సింపుల్గా మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, ధనవంతులు కావాలనుకుంటున్నారా? ధనవంతులు కావాలంటే డబ్బు పరమైన ఆలోచన చేయండి, డబ్బు సంపాదించాలనుకుంటే కష్టపడాల్సి వస్తుంది. ఈ రెండు మీరే డిసైడ్ చేసుకోండి. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 516 మనీ మంత్ర వీడియో ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ఏదో పని చేయాలనుకుంటాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది సక్సెస్ కాదు, లేదంటే ఎంతోమంది సలహాలు తీసుకుంటాం మనం, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా సరే అనుకున్నంత రీచ్ కాలేము, ఎక్కడ ఒక పాయింట్ దగ్గర ఫెయిల్ అవుద్ది. ఇలా ఎప్పటి నుంచో అంటే ఒక్కొక్కరు ఉంటారు, చాలా తెలివి గల వాళ్ళు ఉంటారు, లేదా బాగా చదువుకొని ఉంటాడు, ఇంత బాగా చదివి ఇంత కష్టపడి చేసినప్పుడు వాడికి తెలుసు యావరేజ్గా తన స్టూడెంట్ తన కొలీగ్ ఎంతవరకు ఉన్నాడు అనేది. అయినా సరే వాడు పాస్ అయిపోతాడు, వాడు ఫెయిల్ అయిపోతాడు, వీడు బాగా స్టడీ చేస్తాడు, బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఓకే, అలాగే ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకేదైనా వ్యాపారం కానీ లేకపోతే ఇంకేదైనా కొత్త పని చేయాలనుకున్నప్పుడు కానీ ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం మనం. ఎన్ని రకాలు ఆలోచించినా సరే ఎక్కడ ఒక లోటు కనిపిస్తుంది మనకి, అది సంపూర్ణం అనేది కాదు. ఒక ప్రయోగం చేసినప్పుడు కూడా, ఇప్పుడు సైంటిస్టులు కూడా ప్రయోగం చేస్తారు, అది ఇంతవరకు కూడా ఎన్నిసార్లు చేసినా సరే ఒక ప్రయోగం ఫెయిల్ అయిపోవడం కానీ లేదంటే కొలాప్స్ అయిపోవడం కానీ లేదంటే ఇంకేదైనా అయిపోవడం కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద సమీక్షించినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకున్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని మీరు సంపూర్ణంగా ఉపయోగించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు కొందరు ఉంటారు, ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ, ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత అతని మెదడుని తీసుకొచ్చి ఇంత పెద్ద ఐక్యూ ఉన్నది ఎవడరా వీడు, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఆ మెదడుని తీసి ఎన్నో పాటలు చేసి ఎన్నో ప్రయోగశాలకు పంపించారు. ఏముంది, అది కామన్ మ్యాన్ మెదడు లాగానే ఉంది. ఓకేనా, దాంట్లో కొత్తగా బయటపడలేదు. మరి ఇంత ఐక్యూ ఎలా వచ్చింది? ఐక్యూ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మీకు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క పవర్ని వీళ్ళు ఉపయోగించుకోకపోవట్లేదు. అందుకని మనకేం అర్థం కానప్పుడు, ఓకే ఒక పని చేస్తున్నాం అర్థం కావట్లేదు, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, ఎన్ని రకాలు చేసినా అది సక్సెస్ కావట్లేదు, మీ ప్రయత్నం లేని లోపం లేదు, నేను చెప్తున్నాను ప్రయత్నం లేని లోపం లేదు, మీకు అన్నీ తెలుసు దాని గురించి, ఆయన ఏదో ఒకటి చివరి దాకా వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది, అప్పుడు చెప్పండి నాలో ఉన్న జ్ఞానం నన్ను అనంతం వైపు నడిపిస్తుంది. ఈ ఒక్క వర్డ్ని చెప్పండి, నాలో ఉన్న జ్ఞానం నన్ను అనంతం వైపు నడిపిస్తుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలిసింది ఏదైతే ఉందో, ఏదైతే లోటు ఉందో అది సంపూర్ణమైపోతుంది. ఓకే, ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇది మనకు తెలియదు, మనకు తెలియకుండా. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, ఒక ప్రయోగశాల ఒక ప్రయోగం చేస్తున్నాడు, ఎలా తరబడి చేస్తారండి, ఎలా తరబడి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి బయట డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళ మొత్తం దాంట్లోనే మౌనిగా ఉండిపోతారు, దాని మీదే ఉంటారు వాళ్ళ ఆలోచనలు. అప్పుడు ఏమైందంటే బయట ప్రపంచం దీనికి సంబంధాలు కట్ అయిపోతాయి, సంబంధాలు కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కేవలం అతను మాత్రమే ఉంటాడు, అతనితో పాటు తన సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 24 గంటలు ఆ ఆలోచన ద్వారా తన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నటువంటి ఫైనల్ గ్రాండ్ అనే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. దానికి పని చెప్పాలి, దానికి పని చెప్పాలంటే ముందు మనం బయట మంటలు కట్టిపెట్టి దాంతోనే మాట్లాడాలి. అంటే మన ఆలోచనలు చేయడం వల్ల ఆటోమేటిక్గా పదే పదే చెప్పడం వల్ల ఆటోమేటిక్గా మేలుకుంటుంది. అది ఆ మేలుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది.
అప్పుడు ఏమైపోతుంది, మీరు చేసే వర్క్ ఏదైతుందో ఫుల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే తన పనిలో కానీ లేదంటే తను చేసే ఏదైనా సరే దానిలో కనుక మీకు ఎప్పుడు కూడా ఏదైనా అర్థం కాలేదంటే మాత్రం ఈ వర్డ్ చెప్పి దాన్ని పదే పదే మననం చేయండి. మననం చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే లోటు ఉందో అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి మీరు ఆ వర్క్లో ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో ఒక పాయింట్ అయితే పక్కన పెట్టండి. అలాగే మీకు ఆ సంపూర్ణమైన పరిజ్ఞానం వచ్చింది, మీరు సక్సెస్ అయిపోయినారు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన సబ్జెక్టులో లోతుగా డెప్త్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్థాయికి వెళ్ళాడు, ప్రపంచానికి తెలిసాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే అతని జ్ఞానం అనేది అంతమైపోతుంది. ఎందుకు అంటే అతను కనిపించాడు. మీరు గమనించండి, నేను పేర్లు చెప్పాను కానీ గతంలో ఉన్న ప్రముఖులు ఎవరు ఇప్పుడు కనిపించట్లేదు. అప్పుడు ఇంత మీడియా ఇంత బయట లేదు. ఇప్పుడు ఇంత మీడియా ఉన్నా సరే వాళ్ళు బయటికి రావట్లేదు. మీకు తెలిసిన ఒక ఎవరైనా ప్రముఖులు ఉంటే అదని ఆలోచించండి, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు దీన్ని ఇంత పెద్ద మీడియాని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, చేసుకొని ఇంకా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇంకా పంచవచ్చు కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు సంపూర్ణత్వాన్ని పొందారు. అంతకుమించి ఇంకేం లేదు చెప్పడానికి. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ ఆగిపోవడం జరిగింది. అంతకుమించి ఇంకేమైనా ఉంటే కదా చెప్పడానికి, ఏం లేదు. అంటే ఎంత చెప్పాలనో అంతవరకు చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత లేదు కాబట్టి ఆగిపోయింది. అది విశ్వం చేసే గమ్మత్ మ్యాజిక్ అనమాట. కాబట్టి ఎక్కడ కూడా మీరేం చేసినట్టు, మనం ఒక మాట చెప్పుకున్నాం ఇంతకుముందు, మీకు 1,00,000 రూపాయలు కావాలి. ఓకే, 1,00,000 రూపాయలు కాగానే మనం ఏం చేస్తామంటే జస్ట్ 1,00,000 రూపాయలకి మనం రీచ్ అవుతుంటామా? రీచ్ అవుతుండగానే 99 లక్షలైనా అనుకోండి, ఎమ్మటే మనం ఏం చేయాలంటే 2 కోట్లని వేసుకున్నాం మనం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇది ఒకటి సాధించాలి, ఇది సమాజానికి చూపించాలి. ఓకే, అదొకటే ఆలోచన ఉంటుంది. ఎమ్మటే ఏమవుతుంది, అది సమాజానికి చూపించేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే నువ్వు చూపించాలనుకో చూపించేసావు, తర్వాత ఆలోచన నువ్వు ఇయ్యలేదు సబ్కాన్షియస్ మైండ్కి, అందువల్ల ఆగిపోతుంది అది. ఇక మళ్ళీ వాళ్ళకి అంతే, ఇక అక్కడి నుంచి మళ్ళీ కనిపించారండి. అందుకే ఎలన్ మస్క్ ఏమన్నాడంటే, ఇంత మనం సాధించాం కదా అని చెప్పేసి అందరు సంబరాలు చేసుకుంటుంటే జస్ట్ అందరికి ఒక పార్టీ ఇచ్చేసాడు, వాట్ నెక్స్ట్ అన్నాడు ఆయన. లేకపోతే ఆగిపోతుంది కదా, మనం అంత పెద్ద వ్యవస్థ ఆగిపోతుంది కదా. మనం ప్రపంచంలో ఒక పెద్ద కుబేరులుగా మనం గుర్తించబడ్డాం, అక్కడికి సరిపోదు కదా. వాట్ నెక్స్ట్? 3 రాకెట్లు ఫెయిల్ అయిపోయినాయి, అయినా సరే ఆయన భయపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త రాకెట్లు ప్రయోగం చేశాడు. అర్థం అంటే నీ ఆలోచన నిరంతరము కూడా వాటిని పదును పెడుతూ ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆలోచనలు అనేది విశ్వం నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో కావచ్చు, మీ జీవితంలో విషయంలో కావచ్చు, నేను ఇది సాధించాలని తృప్తి చెందకండి. ఎక్కడ కూడా తృప్తి చెందారంటే అక్కడికి ఆగిపోతుంది మీ ఆలోచన అనేది. కాబట్టి ఇంత గ్రెట్టింపు ఇంకేముంది, ఇంత గ్రెట్టింపు ఇంకేముంది, లేదా డిఫరెంట్ స్టైల్ ఇంకా ఏ రూట్లో వెళ్ళాలి నేను అనే ఆలోచనలు ఇంకా 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 పెంచండి. మీరు ఎంత ఆలోచనలు పెంచితే అంత విశ్వం మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, మనకి ఏదైతే తడతలేదు, ఎక్కడైతే మనకి ఇబ్బంది అవుతుందో నాలో ఉన్న జ్ఞానాన్ని ఆ విశ్వం అనంతంగా నాకు ప్రసరింపజేస్తున్నందుకు అది ఏదైతే వర్డ్ చెప్పానో దాన్ని పదే పదే చెప్పాడు. అప్పుడు ఏమైపోతుంది, మీ లోటు అనేది పూర్తి అయిపోతుంది. అది అయిపోయేలోపే మళ్ళీ ఇంటే ఇంకోటి వెంటనే ఇంకో డిజైన్ ఇవ్వండి. మీరు మీ లైఫ్లో ఇంకో డిజైన్ ఇస్తే ఏమవుతుందంటే అలా 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 మీ యొక్క జీవితం అనేది ఇంకా కొనసాగింపుగా మీ తర్వాత మీ తదనంతరం కూడా సబ్జెక్ట్ అనేది ఇంకా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అది లేకపోతే మీతోనే ఆగిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.